మధ్యలో లిటిల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, స్వల్ప స్వల్ప కన్నడ. ఓకే, ఈ పుస్తకంలో మాకు ఫస్ట్ చాప్టర్ అదే, హూ ఆర్ యూ, మనం ఎవరు, మనల్ని అడిగారనుకోండి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మనం గ్యాదర్ అయ్యాం, ఏ ఫామ్లో గ్యాదర్ అయ్యాం మనం? యాజ్ హిందూస్, కరెక్ట్, వై గ్యాదర్ హియర్ యాజ్ హిందూస్, అంటే వీ బిలాంగ్స్ టు వన్ గ్రేట్ హెరిటేజ్ అండ్ గ్రేట్ కంట్రీ. కానీ యాక్చువల్గా బాడీకి ఏమన్నా ఉందా, బాడీకి ఏమన్నా ఉందా ఈ రిలేషను? రాజుగారు చచ్చిపోయారు, ఒక సోల్జర్ ఆల్సో చనిపోయాడు, ఇద్దరిని వీ పుట్ ఇన్ ఫైర్. సో యాష్ వచ్చింది, విచ్ యాష్ ఈజ్ కాస్ట్లీ, ద కింగ్స్ ఆర్ సోల్జర్స్? ద యాష్ ఈజ్ యాష్ బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాష్, కరెక్ట్. ఒక రాజుగా ఒక జమీందారు చనిపోయాడు, జమీందారు తీసుకెళ్తున్నారు, దే ఆర్ క్యాయింగ్ దేర్ ఈజ్ అ డెడ్ బాడీ. సో బిగ్ గ్రేన్, వాట్ టు డూ, అన్బ్యారబుల్. దే స్టాప్ సమ్వేర్ వన్ నియర్ బై హౌస్ అండ్ దే రిక్వెస్టెడ్ దట్ హౌస్ ఓనర్, సార్ సార్ సో మచ్ రెయిన్ సార్, లెట్ అస్ టేక్ షెల్టర్. ఆయన పాప ఓకే అన్నాడు. వాళ్ళ డెడ్ బాడీని అక్కడ పెట్టేశారు ఆన్ రోడ్, దే ఆర్ ఆల్ టేకింగ్ షెల్టర్. సో ఆఫ్టర్ రెయిన్ స్టాప్స్, యాక్చువల్గా ఆ బాడీ అక్కడ ఎందుకు పెట్టారు అంటే, రోడ్డు మీద వాళ్ళు అడిగారు ఏమనంటే, సార్ వాన వస్తుంది సార్, జమీందార్ బాడీ సార్, సో కొంచెం మీ షెల్టర్ కింద పెడతాం సార్ అన్నారు. ఏం మాట్లాడుతున్నారు అను, వాట్ యు ఆర్ స్పీకింగ్ అన్నాడు ఆ ఇంటి ఓనర్. సార్ జమీందారు సార. ఎవరా జమీందార్? ఇది జమీందార్, ఇది డెడ్ బాడీ అంటే ఇంక పాపం చచ్చినోడితో వెళ్ళి చావలేరు కదా, అందుకని దే కెప్ట్ ఈజ్ బాడీ ఆన్ ద రోడ్ అండ్ దే టుక్ షెల్టర్. సో వాన అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అమాంగ్ దెమ్ వన్ పర్సన్ హ్యావ్ న్యూ చెప్పల్, దట్ ఫెలో అప్రోచ్ దట్ ఓనర్, సార్ కెన్ ఐ కీప్ మై షూస్ హియర్, ఓకే హ్యాపీలీ యూ కెన్ కీప్, దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద బాడీ. దట్ హౌస్ ఓనర్ అలౌడ్ ఈ న్యూ చెప్పల్ టు కీప్ బట్ నాట్ డెడ్ బాడీ ఆఫ్ ద జమీందార్. సో కాబట్టి వన్స్ ద లైఫ్ ఈజ్ గాన్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్, నోబడి ఈజ్ యువర్ ఫ్రెండ్, నోబడి ఈజ్ యువర్ ఎనిమీ, నథింగ్, వన్ పెన్నీ ఆల్సో ఇస్ నాట్ కమ్. అందుకనే ఒక పాట ఉంది తెలుగులో మంచి పాట, ఇందాక ప్రభు కుప్పం అన్నారు కదా, అంటే నాకు కుప్పలు తెప్పలుగా గుర్తొచ్చింది. లాంగ్ ఇగో నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన పాడుతుంటే, సార్ రాసి పని అని అడిగాను, రాశారు, ఎంత బాగుందంటే అది, జీవులను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మములు అనుభవించేదక్కడ. మీన్స్ మనం 84 లక్షల జన్మలు ఎత్తితే ఈ బాడీ వచ్చింది, ఆఫ్టర్ 84 లాక్స్ ఆఫ్ స్పెసిస్ వీ గాట్ ఇన్ హ్యూమన్ ఫామ్. అందుకనే కదా పురందరదాస్ ఏం చెప్తారు, నరజన్మ బందాగి నలిగేరు ఆగే కృష్ణాయన భారదే నారాయణ అనబారదే. అందుకే గట్టిగా ఒకసారి హరే కృష్ణ లిటిల్ లౌడ్లీ, ఓకే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, గట్టిగా గోవిందా, కొంచెం లిటిల్ లౌడ్ గోవిందా, 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 ఏడుకొండ వెంకటరమణ గోవిందా. థ్యాంక్ యూ. మీరందరూ నాలుగు ఉంది కదా, నాలుగు ఉంది అనడానికి రుజువు ఏమిటి, కేవలం మాట్లాడటమే కాదు,
ఆ మాటలు భగవత్ సంబంధమై ఉండాలి. దట్ వర్డ్ షుడ్ రిలేట్ టు గాడ్, స్పిరిచువల్ థింగ్స్. ప్రహ్లాదుడు చెప్పాడు, ఎవరిది మంచి నోరు, ఎవరి మంచి కళ్ళు, ఎవరి మంచి చెవులు, ఎవరిది మంచి తలకాయ. తిరుమల, హౌ మెనీ ఆఫ్ యూ విజిట్ తిరుమల? ఐ థింక్ ఆల్ ఆఫ్ కరెక్ట్. తిరుమల కానీ ఎనీ అదర్ టెంపుల్ ఇఫ్ యూ విజిట్, మనం నేరుగా వీ షుడ్ నాట్ పే అవర్ ప్రణామ్. తెలుసా మీకు ఎలా ప్రణామం చేయాలో? మగవాళ్ళు అయితే సాష్టాంగం, ఆడవాళ్ళైతే నీస్ ఆన్ నీస్ పంచాంగం ప్రణామం చేస్తాం. భగవంతుడి గోపురం చూడగానే గట్టిగా భగవన్ నామం చెబుతాం. అలా చెప్పాలి. ఎందుకని? వై వై ఆర్ హ్యూమన్స్, వీ ఓన్లీ కదా, అదర్ క్రీచర్స్ కెనాట్ చాంట్ కరెక్ట్, వీ ఓన్లీ కెన్ డూ దట్. అందుకని ఖచ్చితంగా మనం భగవన్ నామం చెప్పాలి. అది మన వ్యక్తిగతంగా కూడా మంచి చేస్తుంది, సామూహికంగా కూడా మంచి చేస్తుంది. మనం అందరం కలిసి ఉండడానికి, కలపడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలామంది మనం ఒకరికొకరు పరిచయం లేదు, కానీ మన కలిపింది ఏమిటి? ధర్మం, మనది అనే ధర్మం. అదేమిటంటే సనాతన ధర్మం. ఇప్పుడు నౌ ఇట్స్ కాల్డ్ యాజ్ హిందూ ధర్మ ఆర్ హిందూ రిలిజియన్. కానీ ఇది శాశ్వతమైనటువంటిది, ఇది వే ఆఫ్ లైఫ్. కాబట్టి మనం అందరం కూడా ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవడం అంటే బై ప్రాక్టీసింగ్ ఓన్లీ, బై ప్రీచింగ్ ఓన్లీ, యాజ్ అవర్ వేణుమాధవ్ ప్రభు సేస్, నాట్ జస్ట్ ప్రీచింగ్, వీ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. దీనికే బెంగాల్లో మాకు చెప్పారు, అపనే ఆచార్ భక్తి కర్లో ప్రచార్. కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకునే లాస్య, అక్కడ బొట్టుది ఉందా ప్రభు? బొట్టు డబ్బా ఇక్కడ ఎవరు పెట్టుకోలేదు? ఒకసారి అందరికీ ఆఫర్ చేస్తే, మనం మన ప్రోగ్రామ్స్లైనా బొట్టు పెట్టుకోవాలి కదా. ముస్లిం ఈజ్ నాట్ షై టు వేర్, ముస్లిం లేడీ నాట్ షై టు వేర్ ద బురకా, ద ముస్లిం బాయ్స్ నాట్ షై టు వేర్ ద స్కల్ క్యాప్, ఆర్ క్రిస్టియన్ దే ఆర్ నాట్ షై టు వేర్ దేర్ లాకెట్ క్రాస్. మనకెందుకు షై కరెక్ట్? దిస్ ద ల్యాండ్ ఆఫ్ బసవా, దిస్ ద ల్యాండ్ ఆఫ్ కనకదాస, దిస్ ద ల్యాండ్ ఆఫ్ పురందరదాస, దిస్ ద ల్యాండ్ ఆఫ్ వ్యాసతీర్థ, దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఉడిపి కృష్ణ, దిస్ ద ల్యాండ్ ఆఫ్ గోకర్ణ, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మేలుకోట. గ్రేట్ ప్లేస్. వీ షుడ్ ప్రాక్టీస్ అవర్ కల్చర్ విత్ ప్రౌడ్ కరెక్ట్. ఎంత గ్రేట్ పీపుల్ పుట్టారండి, ఏ మూలకైనా వెళ్ళండి, ఏ మూలకైనా వెళ్ళండి. అలా పక్కకి వెళ్తే తిరుమల ఒక అన్నమయ్య, ఓ వెంగమాంబ, ఓ శేషప్ప కవి, ఓ రామదాసు. అలా తమిళనాడుకి పోతే ఓ త్యాగరాజస్వామి వారు, ఓ ముత్తుస్వామి దీక్షితుడు, ఓ రామానుజాచార్యులు వారు. కేరళ వెళ్తే శంకరాచార్యులు, ఇంకెవరు? నారాయణ, వారి పేరు నారాయణ గురు. అవునా? అలా మనం ఏ స్టేట్కైనా వెళ్ళండి, ఓ జయదేవ గోస్వామి. బృందావనం వెళ్తే షడ్గోస్వాములు, బెంగాల్ వెళ్తే దేశభక్తి దైవభక్తి రెండు, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ భక్తిచంద్ర చటర్జీ, ఓ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓ వివేకానంద, చైతన్య మహాప్రభు. ఒరిస్సా వెళ్తే సార్వభౌమ భట్టాచార్య, నిన్నగా మొన్న వెళ్ళాం. ఎవ్రీ ప్లేస్ రామకృష్ణ పరమహంస, నాట్ వన్ నేమ్, సో మెనీ గ్రేట్ పీపుల్. ఇంత పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పుట్టి ఈ జాతిని పరిపుష్టం చేశారు వారి వారి త్యాగం ద్వారా, వారి వారి ప్రవర్తన ద్వారా. కాబట్టి మనం కూడా అభ్యాసం చేస్తూ వచ్చే తరాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. అందుకని మన అభయ హిందూ సేన యొక్క లక్ష్యం ఏమిటంటే, కేవలం ఒకరు మాట్లాడడం ఒకరు వినడం కాదు, అందరూ మాట్లాడాలి, అందరూ అభ్యాసం చేయాలి.
నాకు సిగ్గండి అనకండి. బొట్టు పెట్టుకోవడానికి దేనికి సిగ్గు? గట్టిగా గోవిందా అనడానికి సిగ్గు దేనికి? రోడ్ల మీద చేస్తున్నారు వాళ్ళు, మైకులు పెట్టి రోజు చేస్తున్నారు, మనకు అక్కర్లేని దాన్ని చేస్తున్నారు, మనకు అక్కర్లేని దాన్ని వినిపిస్తున్నారు. మనదైన దాన్ని మనం ఫాలో అవడానికి మనకి నామోషి అంటే అది ఎంత సిగ్గుచేటు కదా. అందుకని నేను సరదాగా చెప్తుంటాను, కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్ లేకపోతే ఫట్. యూ గాట్ ఇట్? కట్టు మీన్స్ అవర్ డ్రెస్ సెన్స్, జుట్టు అండ్ బొట్టు. సో వీ షుడ్ ఫాలో, ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చారు, దాంట్లో సైన్స్ ఉంది. ఇక్కడ పసుపు అప్లై చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మలు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దిస్ మదర్స్ కదా. టర్మరిక్ పౌడర్ ఆన్ ఫేస్, ఆన్ ఫీట్, ఇన్ కిచెన్ అండ్ ఇంకా ఇంకో చోట వాడతారు. ఎక్కడ? ఇంకెక్కడ? అమ్మ ఎక్కడ? వంట అయిపోయింది, ముఖం అయిపోయింది, పాదాలు అయిపోయింది, ఇంకా పూజ, ఇంకా ఇంకొకటి ఉంది, గడప, గడప మహాలక్ష్మి, కరెక్ట్. అవునా? ఇప్పుడు గడపలేవుగా, గడపలు లేపేశారు, అన్ని రూముల్లోకి వెళ్ళిపోవాలి కదా వీల్ చైర్ వీలుగా ఉంటుందని. కానీ ఇప్పుడు మనం చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు యంగ్స్టర్స్. దే ఆర్ ఇంట్రెస్టింగ్లీ దే ఆర్ రెడీ టు ఫాలో. అందుకే చూడండి, ఇప్పుడు ఇస్కాన్ నుంచి వచ్చారు వాళ్ళు, యంగే కదా. ప్రభు వాట్ ఏజ్ యూ జాయిన్ ఇన్ ఇస్కాన్? 22. సేమ్ టు యూ ప్రభు, సేమ్. ఐ రెడ్ శ్రీల ప్రభుపాద బుక్ దట్ ఎస్ఎస్ఆర్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. వితిన్ ఫ్యూ మంత్స్ ఓన్లీ కృష్ణ అరేంజ్డ్ ద రూట్ అండ్ ఐ జాయిన్. ఐ రెడ్ ఆల్ అదర్ స్మాల్ బుక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద చిల్డ్రన్స్ నౌ. ఐ కంప్లీట్ దిస్ ఆల్ వితిన్ ఫ్యూ మంత్స్ ఓన్లీ. భగవద్గీత within 32 days I completed total book at age of 22. every day hours together continuously chanting reading. Whenever I refer a shloka with a number with meaning, 15th chapter 7th shloka, please repeat all of you, fold your hands. Mamaivamso జీవలోకే జీవభూత సనాతన మనఃష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ శ్లోకం 15వ అధ్యాయంలోది 7వ శ్లోకం చెప్పాను. దీని మీనింగ్ కూడా ఏమిటంటే, అన్ని జీవులు, ఆల్ లివింగ్ బీయింగ్స్, ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. దిస్ ఈజ్ స్టేట్మెంట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత. మనం అందరం కూడా ఆయనలో అంశలం, కానీ ఆయన్ని మర్చిపోవడం వలన మనం ఇక్కడ సఫర్ అవుతున్నాం. ఈ లోకం ఇదంతా చాలా ఫిలాసఫీ భగవద్గీతలో, భాగవతంలో ఉంది. మరి ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓ వెరీ నైస్ మహేష్, ఇప్పుడు తిప్పాలి మీరు ఒక్కసారి, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. పాప వాడు సెల్ చూసుకుంటాడు, అమాయకుడు, నంద్యాల పిల్లడు. మరి ఆ స్టాండ్ తిప్పితే చాలరా, ప్రతిసారి దాన్ని తిప్పేస్తున్నాడు. రైజ్ యువర్ హ్యాండ్ సార్ ప్లీజ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ ప్రభు. భగవద్గీతకి జయ శ్రీమద్ భగవద్గీతకి. మరి వన్ మోర్ క్వశ్చన్, నేను భగవద్గీత కొంచెమైనా చదివాను, ఐ రెడ్ లిటిల్ భగవద్గీత, ఇప్పుడు రా చేతులు. ఓయ్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, భగవద్గీత ఉండేది కాదు, చదివారు వాళ్ళు. ఓ క్లాప్ యువర్ సెల్ఫ్ బికాజ్ యు ఆర్ మోర్ పీపుల్. ఎవరు చెప్పట్లు వాళ్ళకూడదు. ఓ వండర్ఫుల్.
మరి ఒక్క శ్లోకం ఉండి అట్లే ఉండు, నాకు ఒక్క శ్లోకం వచ్చు, వన్ శ్లోక. ఓ థ్యాంక్ యూ. స్టార్ట్ విత్ సురేందర్ గారు, గివ్ వన్ మైక్ టు హిమ్. ఎందుకంటే అవర్ అభయిందు సేన మోటో ఇస్ టు మేక్ ఎవ్రీ వన్ బికమ్ స్పీకర్స్ అండ్ మేకర్స్, నాట్ జస్ట్ అదర్ థింగ్స్. సార్ ఏది ఇంకో మైకులు లేవా? ఇవి నన్ను కుడి ఈ లోపల మీరు ఇదివా, నాకు ఇస్తారు లేదు. ఓ శ్లోకం చెప్పండి, అర్థం కూడా చెప్తే మంచిదే. బోలో గణేష్ మహారాజ్కి పీక వచ్చానో చెప్పండి, మీ ఇష్టం. చెప్పండి సార్. సార్ శ్లోకం చెప్పండి, మీ పరిచయం కూడా చేసుకొని ఆనందపడతాం. అదే సురేంద్ర బాబు, ఇక్కడ హెన్నూరు రోడ్లో ఉంటాం. ఒక రకంగా స్వామి గారి ఆన్లైన్ పరిచయం వల్లే భగవద్గీత చదవడం జరిగింది. అబ్బా వెరీ హ్యాపీ. జాయసీ చేత్ కర్మణస్తే విద్యుత్కాంతి పరమప్రభా. పర్లేదు సార్, పర్లేదు, తప్పు వచ్చినా పర్లేదు, మళ్ళీ చెప్పండి. ఏం కాదు, జాయసీ చేత్ కర్మణస్తే విద్యుత్కాంతి పరమప్రభా సత్యం కర్మణి భూర్యవాం నియోజయసి దేశవా. సార్ మీనింగ్ ఆల్సో కెన్ యూ, కుదిరితే చెప్పండి. అది ముందు సెకండ్ చాప్టర్ లో కృష్ణుడు రెండు మార్గాలు బోధిస్తాడు, ప్లీజ్ ప్లీజ్, సాంఖ్యయోగం కర్మయోగం అని. ఇప్పుడు అర్జునుడు సెకండ్ థర్డ్ చాప్టర్ స్టార్టింగ్ లో అసలు మీరు రెండు మార్గాలు చెప్పారు, నేను ఏ మార్గం ఫాలో అవ్వాలి నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నన్ను కొంచెం ఆ రెండు మార్గాల గురించి విపులంగా చెప్పమని అర్జునుడు శ్రీకృష్ణ ప్రభువులను అడుగుతాడు ఈ శ్లోకం, ఈ రెండు శ్లోకాల ద్వారా ఫస్ట్ అండ్ సెకండ్. తర్వాత అర్జునుడు కృష్ణుడు చెప్తాడు ఎవరు ఏ యోగం ఫాలో అవ్వాలి, సాంఖ్యయోగం ఎవరు ఫాలో అవ్వాలి, కర్మయోగం ఎవరు ఫాలో అవ్వాలని విపులంగా కర్మయోగంలో చెప్తాడు జరుగుతాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరు చెప్తారు శ్లోకం? వన్ మోర్ మైక్ కొడి అలీ. మీరు ఇక్కడికి వచ్చైనా అక్కడ ఉండేనా యాజ్ యూ విష్. మన మన దుర్గామల్లేశ్వర ప్రభు ఎక్కడున్నారు? బయటకు వెళ్ళారా? ఓకే. ఇక మీరు చూసారా మన ఉద్దేశం? మన ఉద్దేశం ఏంటంటే లెట్స్ రైజ్ అవర్ వాయిస్ ప్లీజ్. ఓకే, మన అవర్ మోటో, అవర్ ప్రోగ్రామ్ మెయిన్ ఎయిమ్, లెట్స్ రైజ్ అవర్ వాయిస్, నాట్ మై వాయిస్, అవర్ వాయిస్. ఎవరీ బడీ షుడ్ స్పీక్ ప్లీజ్. సార్ ఇంట్రడ్యూస్. హాయ్ బలివారు సార్, మిమ్మల్ని మర్చిపోతావా? బలివారు సార్, హరే కృష్ణ, ప్లీజ్ ప్లీజ్. నమస్కారశంకర, అహం ప్రథమ వర్గస్య శివశక్తి బెంగళూరు వర్గస్య భగిని ఏక అస్తి శశికళా మహోదయ ఏకవారం ఉత్తీస్తాడు. మహోదయ ఉత్తీస్తాడు ప్రభు, శివశక్తి బెంగళూరు అధ్యక్షు. అయ్యో రండి రండి, మా అమ్మ రండి ప్లీజ్ ప్లీజ్ రండి పని. శివశక్తి బెంగళూరు స్థాపించినప్పుడు మొదటగా ఉన్నది నేను, శశికళ గారు. బెంగళూరు వల్ల నేను 5 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాను. కలిసినప్పుడు వాళ్ళు చేయబడుతున్నాను తదితరిగా గురించి ప్రభు శుగర్ కాకపోతున్నాను అప్పటి నుంచి అతను గుర్తు పెట్టుకున్నారు. చాలా సంతోషం అమ్మా, మీరు మాట్లాడాలి, కూర్చోండి, మాట్లాడడం కష్టమే నాకు. భగవద్గీత పారాయణ విశ్లేషణ నేనే చేస్తున్నాను. ఇప్పుడు తెలుగు చదువుతారు, అది చెప్పేందుకు ఇంకొక రెండో విషయం ఎందుకు భగినీని పరిచయం చేశాను అంటే ఇలాంటివి చూడక మేము దాదాపు 2016లో మేము కలిసాము, కానీ అలా అలా
2024 వచ్చేసి నా వైపు నుంచి వీరికి ఎటువంటి సహాయము కావాలన్న ధర్మ ప్రచారములో నా వంతు సహాయం తప్పకుండా చేస్తానని చెప్పడానికి పైకి వచ్చాను. నా ప్రభు గారు శ్లోకం అన్నారు కాబట్టి సంఘులు ఎన్ని ఉన్నాయో అన్ని ఎక్కువగా ఉన్న ఒక శ్లోకం చెప్తాను. యజ్ఞాచరితి శ్రేష్ట తత్తదేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తను వర్తతే. ఇందులో జస్తువ గుణసంధి విసర్గ సంధులు అన్ని సంధులు చిన్నప్పుడు చదువుకున్న గుర్తుకొస్తాయి. ఎది ఆచరతి శ్రేష్ట, శ్రేష్ఠుడనేవాడు ఒకవేళ ఆచరిస్తే అది యజ్ఞాచరతి శ్రేష్ట తత్తదేవే తరో జన తత్ ఏవ ఇతర జన, దానినే ఇతర జనులు అనుసరిస్తారు. సయత్ ప్రమాణం కురుతే సహ అంటే అతడు ఏది ప్రమాణముగా చేస్తాడో లోక తత్ అనువర్తతే లోకము దానిని అనుసరిస్తుంది. జయ శ్రీరామ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం సార్. యూఆర్ గోయింగ్ టు వన్ శ్లోక మని ఆఫ్టర్ తాన్యాజీ, ఆఫ్టర్ దిస్ యూ షుడ్ టెల్ వన్ శ్లోక ఆర్ గివ్ వన్ సందేశ. మతజీ గురుగారికి నమస్కారం. సేవ చెప్పినట్లు ఆన్లైన్లో పచ్చనివి నాలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి మెయిన్ కారణం గురుగారే మీకు అంటే అదే శ్లోకం ఒక చెప్తాను. మీలో ఎక్కువ కోపం ఉంటే సాంబార్ ఇది ఒకటైనా చూడండి, రోజుకి కోపం తగ్గుతుంది. ఆయన చెప్పేది కరెక్ట్. నాది నాది ధర్మాగ్రహం, ఆగ్రహం వేరు కోపం వేరు. ఈజ్ రైట్ యూ ద బిగన్. కోపం కరెక్ట్, సారీ, కోపం అంటే మన ఈగో హట్ అయినప్పుడు వస్తుంది అది కోపం. కానీ ఆగ్రహం వేరు, ధర్మంకి హాని జరిగినప్పుడు వచ్చేటువంటిది. కోపం లేకపోతే మంచిది కాదు, కోపం ఉండాలి. ఆ కోపం విత్ కాజ్, ఫర్ ఏ కాజ్. లక్ష్మణుడికి కోపం వచ్చింది, అర్జునుడికి కోపం వచ్చింది, రాకపోతే వచ్చేలా చేశాడు. ఎవరు ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడు? అంత మంచిగా తిట్టలే. చెప్తారా ఏమని తిట్టాడు చెప్పనా? నేను చెప్పను, చూపిస్తా. నువ్వు క్షత్రియుడువా అన్నాడు. మనకి రైల్లో తగులుతారు కదా, రైల్వేల్లో, ఎక్కడ మన ట్రాఫిక్ జామ్లో సిగ్నల్ దగ్గర అలా అనేశాడు. పెద్ద మాట, నువ్వు క్షత్రియుడువేనా నపంసకుడువా, ఇలాంటి అంత పెద్ద మాట. అంటే అలా అనకపోతే ఆయన మూడ్ అంతా ఎలా ఉందంటే నా భజన నేను చేసుకుందాం, లెట్ మీ గో టు జంగిల్, రిమైన్ సింగిల్, ఇన్ జంగిల్ ఐ కెన్ మింగిల్, ఐ డోంట్ వాంట్ టు ఫైట్. ఆ ఫస్ట్ చాప్టర్ చదవండి, ఫస్ట్ చాప్టర్లో బా కృష్ణ ఐఎమ్ గెటింగ్ షివర్, ఐ కాంట్ హోల్డ్ దిస్ గాండివా సచ్వే ఈజ్ షివరింగ్, అప్పుడు క్లైభ్యం ఆస్మగమపార్ద నైతత్వ ఉపపద్యత. సో కాబట్టి మనమందరం వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అర్జున, దట్స్ వై వీ నీడ్ గీత. నౌ యు చాంట్. క్రోమోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతిబ్రహ్మ శృతిబ్రహ్మ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతే. కోపము అధోగతి పాలన చేస్తుంది అనేది ఈ శ్లోకంలో అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, ఇప్పుడు మీరు గమనించండి ఆ వర్డ్స్లో దోషాలో లేకపోతే చెప్పేటప్పుడు క్లారిటీ ముఖ్యం కాదు, ఆ చెప్పాలన్న తలంపు ఉందే, ఆ ఇంటెన్షన్ ఉందే, అది చాలా చాలా ముఖ్యమైనది. దట్స్ ఏం పర్లేదు, వెరీ గుడ్ అన్న. చాలా ఏం పేరంటే మధు, గివ్ ద బిగ్ హ్యాండ్ టు మధు. చాలా సంతోషం, చాలా సంతోషం. కావాలి, ఇది కావాలి. ఇలా మనం చెప్పగల, నేను సరదాగా చిల్డ్రన్స్ లాస్యా అండ్ సుధీర్ అండ్ హర్ ఫ్రెండ్స్ లిజన్, ఐ యూస్ టు సే ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక
యూ నెవర్ గెట్ ఎనీ శోక. ఈ శోక మీన్స్ యూనో లామెంటింగ్. ఇఫ్ యూ లెర్న్ ఎ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్ యమ విల్ కట్ యువర్ పేక. యు గాట్ ఇట్? యమ విల్ కమ్, యు నో వెన్ యమ కమ్స్, యు నో ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్, కరెక్ట్? వెన్ డెత్ కమ్స్, వెన్ యమ కమ్స్, కరెక్ట్? అందుకే దేర్ ఇస్ ఎ శ్లోక రిగార్డింగ్ దిస్. అందరూ ప్లీజ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. కాలక్షేపో ప్రసాదం ఉంది కదా, ప్రసాదం ఉందంట. యు వాంట్ మెను, యు వాంట్ టు హియర్ మెను, రెడీ రెడీ, ఓకే, నైస్ ప్రసాదం విత్ జగన్నాథ్ ప్రసాద్, ద యాడింగ్ జగన్నాథ్ ప్రసాద్, అండ్ డోంట్ ఫర్గెట్ టు గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జగన్నాథ్. దిస్ ఇస్ ద స్టిక్స్ దే ఆర్ యూజింగ్ ఫర్ జగన్నాథ్ బ్రష్, జగన్నాథ్ అండ్ బలదేవ్ అండ్ సుభద్ర. సో జస్ట్ 2 డేస్ అగో ఐ వాజ్ దేర్ నో, సో ఐ గాట్ ఇట్. సో దట్ పాండాస్ దే యూస్ టు బ్లెస్ లైక్ దిస్. ఎనీబడి విజిటెడ్ పూరి? ఓ మీకు తెలుసు, నేను చెప్పగల. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగితే అన్ని చేతులు వేస్తాయి, ఎంతమంది తిన్నారు పూరి అంటే అన్ని చేస్తాయి. మార్నింగ్ ఆల్సో వీ హ్యాడ్, ఓకే. సో ఈ ఈ స్టిక్స్ వాళ్ళు దీంతో కొంచెం గట్టి కొడతారు, నేను అలా కొట్టను. మీకు ఎవరి మీద కోపం ఉంటే చెప్పేయండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. అందరు ఒకసారి శ్లోకం చెప్పండి గట్టిగా, బాగుంటుంది. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ఏంటి, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక? ఏంటి శ్లోకానికి అర్థమేంటి అంటే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ నరేట్, ఇస్ స్మాల్. ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీ ఐ విజిట్ బృందావన్. హౌ మెనీ ఆఫ్ యూ విజిటెడ్ బృందావన్? రే ఇలాంటప్పుడు తిప్పచ్చు. ఎంతమంది అండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీరు వెళ్ళలేదు ఎప్పుడు? మీరు ఎలాగా హోల్సేల్ చెప్పక్కర్లేదనా? సో ఒక్కసారి బృందావన్ విజిట్ చేయండి లైఫ్లో ఖచ్చితంగా. బృందావన్లో ఎవరుంటారు? ఒక ఎన్ని పాటలు గుర్తొచ్చేస్తాయో కదా బృందావనం అంటే. ఒక ఆయన రాధారమణ టెంపుల్కి వెళ్తే ఎవరో అక్కడ నార్త్ ఇండియన్ పాట పాడుతున్నాడు, గోవిందు మేరో హై గోపాల్ మేరో హై, గోవిందు మేరో హై గోపాల్ మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల్ మేరో హై, గోవిందు మేరో హై గోపాల్ మేరో హై. అయితే లాస్ట్ ఇయర్ ఐ మీన్ ట్రైన్ దట్ డే టైమ్, సో ఆపోజిట్ మై సీట్ దేర్ ఇస్ ద ఓల్డ్ కపుల్, 70 ప్లస్. సో ఐ అబౌట్ టు గో టు అవుట్ సైడ్ ఫర్ చాంటింగ్ మంత్ర. దిస్ ఓల్డ్ లేడీ 69 ఇయర్స్ ఓల్డ్, షీ ఈజ్ వాచింగ్ సంథింగ్ ఇన్ హర్ సెల్. ఐ థాట్ మే బీ సమ్ డివైన్ థింగ్స్, షీ ఈజ్ ఓల్డ్ నో, బట్ ఐ అబ్జర్వ్ జస్ట్ అబౌట్ టు మూవ్ ఐ సా ఆవిడ సబ్జీ తినేసి పబ్జీ ఆడుతుంది. ఆఫ్టర్ ఈటింగ్ సబ్జీ నౌ షీ ఈజ్ ప్లేయింగ్ పబ్జీ. రియల్లీ ఐ గాట్ యాంగ్రీ, వాట్ యు ఆర్ డూయింగ్? మాలాంటి వాళ్ళు టైం లెక్స్ వస్తుంటే వాట్ యు ఆర్ డూయింగ్? ఆ స్వామీజీ అప్ టు ఆగ్రా వీ హ్యావ్ టు గో, దేర్ ఇస్ ఎ మ్యారేజ్, సో లెట్ మీ టైం పాస్. నాకు కోపం వచ్చింది. వాట్ ఐ రిప్లైడ్ యునో, నౌ యు ఆర్ నాట్ గోయింగ్ టు టైం పాస్, యూ డోంట్ హ్యావ్ టైం, వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు పాస్. యు గాట్ ఇట్? నౌ యూ థాట్ యు ఆర్ గోయింగ్ టు డూ సమ్ టైం పాస్, బట్ యూ డోంట్ హ్యావ్ టైం, యు ఆర్ గోయింగ్ టు పాస్ వెరీ సూన్.
దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీవన్, నాట్ ఓన్లీ హర్, కరెక్ట్. దట్స్ వాట్ దిస్ మీనింగ్ ఆఫ్ శ్లోక. కాలక్షేపో, రిపీట్, బ్యూటిఫుల్ శ్లోక, యూ మస్ట్ లెర్న్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎవరీ టెంపుల్ అండ్ ఎవరీ హౌస్. ఇట్స్ ఎ గ్రేట్ రిమైండర్. కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే, యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. ఐ టోల్డ్ దిస్ శ్లోక టు హర్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద మీనింగ్. కాలక్షేపో న కర్తవ్యం, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ వాల్యుబుల్ టైం. వై? క్షీణమాయుర్ దినే దినే. టైమ్ ఈజ్ లైక్ ఐస్ క్రీమ్, వెదర్ యూ కన్జ్యూమ్ ఇట్ ఆర్ నాట్ కదా, అది కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. సో క్షీణమాయుర్ దినే దినే, ఎవ్రీడే అవర్ ఆయుర్దాయ విల్ గెటింగ్ డౌన్. థర్డ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యమస్య కరుణా నాస్తి, యమ ఈజ్ నాట్ కైండ్. యూ మే బి బ్లైండ్ బట్ యమ ఈజ్ నాట్ కైండ్. అయ్యో పాపం మొన్నే పెళ్లి చేసుకున్నాడు, ఈజ్ నాట్ కన్సిడర్. ఓ రీసెంట్లీ దే గాట్ ఇంట్లోపల మెట్లు ఉంటాయి, ఏంటిది ఇల్లు ఇల్లు ఇంట్లోపల మెట్లు ఉండేది అనమాట, వెళ్ళాయా ఆ డూప్లెక్స్ వచ్చి చాలదు నాకు అది. ఆ డూప్లెక్స్ హౌస్ రీసెంట్లీ దే పర్చేజ్ విత్ 2 crores 50 lakhs. నిన్న ఎస్టర్డే వి గెట్ డౌన్ ఇన్ ఎయిర్పోర్ట్, అక్కడ యాడ్ ఉంది. నాతో వచ్చిన అబ్బాయి చెప్తున్నాడు, స్వామి చూడండి 1 flat 2 crores 53 lakhs అంట. మా ఊళ్ళో జీవితాంతం బతకచ్చు, అందులో సగంలో సగం ఉంటే ఏం చేయాలి స్వామి అన్నాడు. పోన్లేనన్న డాబు డబ్బు అన్నాను అనుకోండి. సో అలా మనకి డూప్లెక్స్ ఉన్నా లేదు, మనకి పెద్ద కారు కొనుక్కున్నా లేదు, నువ్వేదో పొజిషన్లో ఉన్నా, ఎమ్ఐ విల్ నాట్ స్పేర్, ఎమ్ఐ విల్ నాట్ కేర్. యమస్య కరుణా నాస్తి. అందుకని బిఫోర్ యమా కమ్స్ టు యూ, కర్తవ్యం ధర్మ సంగ్రహ, యు కంప్లీట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? అబ్బా గిద బిగ్ హ్యాండ్ మధు, గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కష్టమేమి లేదు కదా, కష్టమేమి లేదు, ఖర్చు కూడా లేదు, ఖర్చు కూడా లేదు. మరి పురందదాస్ ఇంకో మాట చెప్పారు కదా, నాకు ఒక లెటర్ వచ్చిందని చెప్పారు. ఏంటి ఆ లెటర్? ఆ కాగిత బందిదే, కాగిత బందిదే, కమలానాభా తానే బరదా కాగిత బందే. వాట్ దట్ లెటర్ నేమ్? భగవద్గీత. సో హూ డోంట్ హ్యావ్ భగవద్గీత, ప్లీజ్ గెట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, ప్లీజ్ స్టార్ట్ బిఫోర్ దట్ యూ కెన్ రీడ్ స్మాల్ బుక్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు ఆల్ చిల్డ్రన్స్. ఓకే, ఐ బ్రాట్ సమ్ తెలుగు అండ్ సమ్ తెలుగు ఇంగ్లీష్. అందుకని మనం చదవాలి, మనం వినాలి. మీకు తెలుసా, దేర్ ఇస్ ఎ మ్యాండేటరీ ఫర్ ముస్లిమ్స్ ఎవ్రీ ఇయర్ దే షుడ్ కంప్లీట్ 1 round దేర్ ఖురాన్. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ ఇల్లిటరేట్స్ దే ఆర్ క్యారింగ్, యూనో మీకు తెలుసు వాట్ దే ఆర్ క్యారింగ్. ఈవెన్ దే డోంట్ నో హౌ టు రీడ్. నేను అడిగాను ఒక ఓల్డ్ ఉమెన్, మేడ్ సర్వెంట్ ఇన్ వన్ హౌస్, యూ డోంట్ నో నో హౌ టు రీడ్, వై యు ఆర్ క్యారింగ్? షీ రిప్లైడ్, స్వామి వెన్ వీ గో టు రేషన్ షాప్ వీ షుడ్ టేక్ బుక్ నా, ఐ లైక్ దట్ టైమ్ టేకింగ్. దే కన్విన్స్, దే కన్వర్ట్ ఈవెన్ దో దేర్ ఇస్ నథింగ్. We are not reading, we are not hearing, we are not caring our dharma. That's why we feel shy. We are very happily announced loudly, hey, Merry Christmas. Happily. Hey, Eid Mubarak. But how many opposite people come to you and address you or wishes you for Pongal or Ugadi or any Deepavali? Meer observe chesara?
మన పండగలప్పుడు చర్చలు పెడుతుంటారు, టీవీ డిబేట్స్ ఆన్ శ్రీరామ. డిడ్ రామాయణ హ్యాపెన్ ట్రూ? ఇస్ ట్రూ? ఇస్ మహాభారత ఇట్ ట్రూ? దే ఆర్ కండక్టింగ్ సో మెనీ డిబేట్స్. వై డోంట్ దే కండక్ట్ ఏ డిబేట్ ఆన్ December 25th? లాంగ్ ఎగో ఐ పోస్ దిస్ క్వశ్చన్. ఎనీబడి షో మీ దిస్ December 25th ఇన్ బైబిల్, ఐ విల్ పే 10 lakhs. స్లోలీ ఐ ఇంక్రీజ్ 25, లేటర్ 50, నౌ 90. బట్ దట్ ఫెలోస్ టేకింగ్ దట్ అదర్ 90 అండ్ దే ఆర్ స్లీపింగ్. దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ దిస్ 90. దే ఆర్ నాట్ కమింగ్. సో ఎంట్రన్స్ డోర్ దేర్ ఇస్ ఏ పేపర్ ఇన్ తెలుగు, నన్ను మతం మార్చండి. దోస్ హూ నో తెలుగు ప్లీజ్ టేక్ దట్ పేపర్. 26 క్వశ్చన్స్ వర్ దేర్. ఓన్లీ అమాంగ్ 26 యూ ఆన్సర్ 13 ఓన్లీ ఐ విల్ కన్వర్ట్ మై సెల్ఫ్. బట్ నో వన్ ఆన్సర్ వన్ క్వశ్చన్, నో వన్. రీసెంట్లీ వన్ ఓల్డ్ పర్సన్ కాల్డ్ మీ 1 month ఏగో, సార్ నేను క్రిస్టియన్, ఈ సెట్. నేను చెప్పాను అది నీ భ్రమ. మీరు ఎవరన్నా భక్త ప్రహ్లాద్ సినిమా చూసారా? భక్త ప్రహ్లాద్ సినిమాలో నువ్వు మృత్యువి అంటాడు హిరణ్యకేశపుడు. అంటే పిల్లవాడు అస్సలు షేకవుడుగా, అది నీ భ్రమ అంటాడు కదా, అలాగే అది గుర్తొచ్చింది నాకు, అది నీ భ్రమ అన్న. కాదండి అని పాపం నెమ్మదిగా, యాక్చువల్గా నేను గొర్రెని కానీ మీ వీడియోలు చూశాక 35 ఏళ్ళ ఆ గొర్రె మాత్రం వదిలి వెనక్కి వచ్చేసాను. పొద్దున్న రాజేంద్ర నన్ను క్వశ్చన్ అడిగాడు ఇక్కడే, ఇవన్నీ ఏర్పాటు చేసాము చూడడానికి వస్తే మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా, మీరు ఇలా తిరుగుతున్నారు చెబుతున్నారు. ఇందాక వేణుమాధవ ప్రభు చెప్పినట్లు 5 చెప్తాను, 500 చెప్తాను, 5,000 చెప్తాను, 50,000 చెప్తా, ఒక్కడున్నా చెప్తాను. ఈవెన్ ఫర్ అ సింగిల్ పర్సన్. ఎందుకు అంటే యాజ్ అవర్ శిల ప్రభుపాద అవర్ బిలోడ్ ప్రభుపాద